కలియుగ వైకుంఠ తిరుమలలో చిరుత సంచారం, స్థానికుల్లో గుబులు రేపుతోంది. గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న నర్సరీలో చిరుత కనిపించింది. నర్సరీలో తిరుగుతున్న చిరుతను స్థానిక ఉద్యోగి ఒకరు వీడియో తీశారు. నర్సరీ సమీపంలో చిరుత తిరుగుతూ ఉండడంతో స్థానికులు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం. రైట్ స్వర్ణ, తిరుమలలో నిత్యం ఏదో విధంగా వన్యప్రాణులు రోడ్డుపై సంచారం చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. గడిచిన నెల వ్యవధిలో తిరుమలలో చిరుత సంచారం ఎక్కువనే చెప్పుకోవాలి. నిత్యంగా రద్దీ ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శన ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తుల సంచారం పెద్దగా లేకపోవడంతో వన్యప్రాణులు తరచూ రోడ్డుపైకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా జింకలు, అడవి పందులు, ఎలుగు పండ్లు, చిరుతలు ఉన్నాయి. ఈ అడవి జింకలు పందులు వేటాడేందుకు చిరుతలు తరచూ ఇలా తిరుమల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పుకోవాలా. ఇప్పుడు మనం చిరుతని నెమ్మదిగా అడుగులు వేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ప్రైమ్9 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. గోగర్భం సమీపంలో ఉన్న నర్సరీలో ఏదో ఒక జంతువును వేటాడేందుకే చిరుత కూడా అంత నెమ్మదిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాము. ఏదైతే ఈ తరచూ ఈ చిరుతలు పరిసర ప్రాంతాల్లో రావడం ఇటు ఉద్యోగుల పట్ల కానీ ఇటు భక్తుల పట్ల కానీ తీవ్ర భయాందోళన గురవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఔటర్ క్యారిడర్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసి జంతువులు సంచారాన్ని లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తిగా అంటే ఇప్పుడు ఈ అడవి పందులు తరచుగా ఇప్పుడు తిరుమలలో సంచారం చేస్తున్నాయి. ఈ అడవి పందులను కానీ ఈ జింకల్ని కానీ వేటాడేందుకే చిరుతలు వస్తున్నాయి. ఈ వీటిని కానీ అరికడితే ఈ చిరుతలను కూడా మనము చాలా వరకు అరికట్టచ్చు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఔటర్ క్యారిడార్ అంటే పెన్షన్ విధానము ఒకటి ఏర్పాటు చేస్తుంది టీటీడీ. ఇప్పటికే ఫస్ట్ స్టెప్ భాగంలో భాగంగా ఒక క్యారిడార్ ని అయితే ఏర్పాటు చేశారు. మరో క్యారిడార్ ని కూడా ఏర్పాటు చేస్తే పూర్తిగా జంతువు సంచారాన్ని అయితే అరికట్టవచ్చనే నేపథ్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.